హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి జీడీ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది కదా. సో దీనికి సంబంధించిన టాపిక్స్లో అర్థమెటిక్స్లో భాగంగా ఎల్సీఎం అండ్ హెచ్ఎస్ఎఫ్ నుంచి మోడల్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటికి ఎట్లా సాల్వ్ చేయాలనేది ఈ క్లాస్లో క్లియర్గా చూద్దామండి. సో దానికంటే ముందు ఈ ఎగ్జామ్కి సంబంధించిన కంప్లీట్ ప్యాకేజ్ ఏదైతే ఉందో అందులో మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కంప్లీట్ ప్యాకేజ్ ఏదైతే ఉందో మనకి వీడియో క్లాసెస్ రూపంలో మన విద్య అల్లాడి పబ్లికేషన్ యాప్ ద్వారా మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 800 రూపీస్ ఉంటుంది. సో ఎవరికైనా విల్లింగ్ ఉంటే ప్లేస్టోర్ నుంచి మన విద్య అల్లాడి పబ్లికేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ కోర్సును పర్చేస్ చేయండి. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. సో 50% ఆఫ్ ది సిలబస్ అంటే మనకి 40 క్వశ్చన్స్ 80 మార్కుల కంప్లీట్ సిలబస్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మనకి అర్థమెటిక్ క్లాసెస్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ రీజనింగ్ క్లాసెస్ కంప్లీట్గా కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఈ క్లాసెస్ అనేవి మనకి 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. మరి దీంతో పాటు టెస్ట్ సిరీస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. సో కంప్లీట్ టెస్ట్ సిరీస్ అండి, మొత్తం మనకి 181 టెస్ట్ ఉంటాయండి. సో మొత్తంగా మనకి 181 టెస్ట్ ఉంటాయి. అందులో మనకి 84 ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి, అదేవిధంగా 13 మోడల్ పేపర్స్ ఉన్నాయి. సో రిమైనింగ్ అన్ని కూడా చాప్టర్ వైజ్ టెస్ట్లు ఉన్నాయి. సో వీటి ప్రైస్ వచ్చేసి మనకి కేవలం 400 రూపాయలకి ప్రొవైడ్ చేస్తున్నాం. వీటికి కూడా 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. ఈ రెండు కూడా మీకు మీ ప్రిపరేషన్కి ఎంతగానో ఉపయోగపడతాయండి. సో కమింగ్ టు క్లాస్ అండి. సో ఈ క్లాస్లో మనము ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ని, వాటి సొల్యూషన్స్ని క్లియర్గా చూద్దామండి. సో ముందుగా మొదటి ప్రశ్న, ఫైండ్ ది ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 0.63, 1.05 అండ్ 2.1 అని చెప్పి మూడు నంబర్స్ ఇచ్చాడండి. ఈ మూడు నంబర్స్ కూడా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డెసిమల్స్ అంటే పాయింట్లలో ఉన్నాయి. సో జనరల్గా మనం ఎల్సీఎం కానీ హెచ్ఎస్ఎఫ్ కానీ కామన్ నంబర్స్కి అప్లై చేస్తాం మెథడ్స్ అన్నీ కూడా. మరి ఇక్కడ నంబర్స్ అనేవి పాయింట్లలో ఉన్నాయి. సో ఒకసారి మనకి ఇచ్చిన నంబర్స్ కనుక చూడండి ఒకసారి, 0.63, 1.05, 2.1. సో ఈ నంబర్స్ని మనం నేరుగా కనుక్కున్నప్పుడు కనుక్కోవచ్చు, కాకపోతే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ కన్ఫ్యూజ్ పోగొట్టుకోవడం కోసం మనకి ఏదైతే డెసిమల్ ఉందో ఆ డెసిమల్ని ముందుగా రిమూవ్ చేసి ఆన్సర్ వచ్చిన తర్వాత ఆ డెసిమల్ని యాడ్ చేసుకుంటే ప్రాబ్లమ్ చాలా సింపుల్గా అయిపోతుంది. అంటే నేనేమంటున్నానంటే ఇక్కడ పాయింట్ని రిమూవ్ చేయండి. సో ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది. ఇక్కడ మనం 01కి యాడ్ చేసుకుంటే ఇది 2 డిజిట్ని రీచ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయని చెప్పి తీసేసి ఈ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాసేపు మనం పక్కకు పెట్టుకుంటే ఫస్ట్ నెంబర్ 63, సెకండ్ నెంబర్ 105 అండ్ థర్డ్ నెంబర్ 210 ఇవి మనకి ఇచ్చిన నెంబర్స్ అండి. సో వీటికి మనం ముందుగా ఎల్సీఎం కనుక ఫైండ్అవుట్ చేసామనుకోండి, అందులో ఎల్సీఎం చేసేటప్పుడు చాలా రకాల మెథడ్స్ మనం డిస్కస్ చేస్తాం. సో అందులో ముఖ్యమైన మెథడ్ ఏంటంటే తక్కువ టైంలో చేయడం కోసం రెపిటేషన్, అంటే నంబర్స్ వచ్చే టేబుల్స్లో ఇంకో నంబర్స్ ఏమైనా ఉన్నాయా. ఫర్ ఎగ్జాంపుల్, 105, 210, 105 × 2, 210. సో 105 టేబుల్లో 210 వస్తుంది కాబట్టి ఈ నెంబర్ని కాసేపు మనం రిమూవ్ చేయొచ్చు, ఈ నెంబర్ని కాసేపు మనం రిమూవ్ చేయొచ్చు. సో ఇప్పుడు మన నెంబర్స్ ఏంటండి, 63 అండ్ 210 ఇక్కడ రాస్తాం చూడండి, 63 అండ్ 210. ఈ రెండు నంబర్స్లో మనం ఎల్సీఎం కనుక్కోవడం కోసం రెండో నంబర్లో 0 కనబడుతుంది మనకి, ఇక్కడ రెండో నంబర్లో 0 కనబడుతుంది. సో మొదటి నెంబర్లో కూడా ఖచ్చితంగా 0 ఉండాలి. మరి ఖచ్చితంగా 0 ఉండాలంటే ఇది ఒక ఆడ్ నంబర్ అంటే బేస్ సంఖ్య. ఈ బేస్ సంఖ్య 0 కావాలంటే × 10 × 20 × 30 ఇలా చేయాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనం × 10 కనుక చేసామనుకోండి మన నెంబర్ 630 అవుతుంది. 630 × 210, 210 టేబుల్లో 630 వస్తుంది కాబట్టి అల్టిమేట్గా మన ఆన్సర్ ఏమవుతుందండి, 630 అనేది అవుతుంది. దీన్ని మనం ఎల్సీఎం అంటాం. సో దీన్ని మనం ఎల్సీఎం అంటాం. సో జనరల్ మెథడ్ ఉంటుందండి, ఆ జనరల్ మెథడ్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ చూసి చెప్పొచ్చు, ఇదంతా కూడా మీకు ఏదైతే చెప్పానో దాన్ని మనం డైరెక్ట్గా చూస్తూ చెప్పొచ్చు. సో ఏ విధంగా చూస్తూ చెప్తాం సార్ అంటే నంబర్స్ చూడండి, 63, 105, 210. 105 టేబుల్లో 210 వస్తుంది, 105 క్యాన్సల్, 63, 210. సో ఇక్కడ 0 ఉంది కాబట్టి × 10. సో 210 టేబుల్లో 630, 210 × 3, 630 వస్తుంది కాబట్టి 630. ఇప్పుడు డెసిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేయండి, అంటే పాయింట్ తర్వాత 2 డిజిట్స్ యాడ్ చేస్తే 6.30 ఇస్ నథింగ్ బట్ 6.3. ఇది మనకు ఎల్సీఎం అండి, ఇది మనకు ఎల్సీఎం. మరి సెకండ్ థింగ్ ఏంటండి, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ కూడా సేమ్ మెథడ్ అండి. ఎలా చేయాలి? ఇప్పుడు మనం ఫస్ట్ నెంబర్ 63, సెకండ్ నెంబర్ 105 అండ్ థర్డ్ నెంబర్ 210 అండి. సో ఇక్కడ మనం నంబర్స్ని డివైడ్ చేస్తూ వెళ్తాం. సిమిలర్గా ఫస్ట్ నెంబర్ అంటే సెకండ్ నెంబర్ 105 టేబుల్లో 210 వస్తుంది, ఈసారికి 210 క్యాన్సిల్ అవుతుంది, సో రెండు నెంబర్స్ అండి, 63, 105. ఈ రెండు నెంబర్స్కి హెచ్సిఎఫ్ కావాలంటే మొదటి నెంబర్ని బై 2 చేస్తామండి, అప్పుడు పాయింట్లలో వస్తుంది, దాన్ని మనం తీసుకోకూడదు. నెక్స్ట్ మనం బై 3 చేయాలి,
63/3 విచ్ ఇస్ ఈక్వల్ టు 21. 21 టేబుల్లో 105 వస్తుందా సార్ అంటే క్లియర్గా వస్తుంది. సో 21 × 5 105, సో ఆన్సర్ ఎంతండి 21. సో 21 ఇన్ ద సెన్స్ డెసిమల్స్ తర్వాత 2 డిజిట్స్ ఉండాలి. అంటే ఇక్కడ మనం ఒక డిజిట్ 2 డిజిట్స్, ఇక్కడ మనం పాయింట్ యాడ్ చేస్తాం 0.21. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ అండి, దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. చాలా సింపుల్ అండి. ఈ ప్రాసెస్ ఏంటంటే మనం జనరల్ మెథడ్ ఏదైతే చేస్తామో దాన్ని మనం కంప్లీట్గా అవాయిడ్ చేస్తూ ఈజీగా షార్ట్కట్లో చేయడానికి ఈ పద్ధతి మనం వాడతామండి. చాలా ఎక్కువ సందర్భాల్లో మనకి ఎగ్జామ్లో ఉపయోగపడుతుంది. మనకి ఎలా అంటే నంబర్స్ ఇచ్చినప్పుడు జనరల్ ప్రాసెస్ మనం ఇలా గీతలు గీస్తూ చేస్తాం చూడండి, దాని ద్వారా చాలా లేట్ అవుతుంది. ఆ ప్రాసెస్ ద్వారా ఏంటంటే రఫ్ వర్క్ కూడా ఎక్కువ అవసరం వస్తుంది. ఇక్కడ రఫ్ వర్క్ ఉండదండి, డైరెక్ట్గా చూసి చెప్పచ్చు. ఇటువంటి ట్రిక్స్ అనేవి మనం ఇంతకుముందు చెప్పిన కోర్సెస్లో ప్రతి క్లాస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో అందుకే అది కంప్లీట్ కోర్స్ ఫర్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో దీంతోపాటు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 numbers are in the ratio 15:11. ఇఫ్ దెర్ HCF ఈజ్ 13, ఫైండ్ ద నంబర్స్ అని చెప్పి ఇచ్చాడండి. 2 numbers కనుక మనకి ఇక్కడ ఇచ్చిన రేషియో ఏంటండి 15:11లో ఉన్నాయి. దేర్ HCF కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆ నంబర్స్ ఎంత అని అడిగాడండి. ఈ క్వశ్చన్ అండి చాలామంది ఈజీగా చేసేస్తారు, ఎందుకంటే HCF ఇచ్చినప్పుడు మల్టిప్లై చేస్తే చాలు అనే ఒక చిన్న లాజిక్ గుర్తుపెట్టుకుంటే చాలండి. మనకి ఇచ్చిన నంబర్స్ ఏంటండి 15:11, ఇది మనకి ఇచ్చిన 2 numbers అండి, అవి రేషియో రూపంలో ఉన్నాయి. మన నంబర్స్ ఇక్కడ ఏంటన్నమాట 15 × x 11 × x. అయితే మనకి ఇవ్వడం జరిగింది ఏంటి, HCF ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే HCF ఇస్తాడో మన నంబర్స్ని మనం ఏం చేస్తామంటే కావాల్సిన నంబర్స్ కోసం 15 × 13, ఇది ఫస్ట్ నెంబర్ అండి. 11 × 13, ఇది సెకండ్ నెంబర్ అండి. అంటే చాలా సింపుల్ ట్రిక్ అండి. ఇక్కడ మనకి HCF ఇచ్చినప్పుడు నంబర్స్ కావాలనుకుంటే రేషియో ఉంటుంది కదా, అందులో మల్టిప్లికేషన్ చేస్తే చాలండి, మల్టిప్లికేషన్ చేస్తే చాలు. సో 15 × 13 అండి. సో 15 × 10 150, 15 × 3 45, 150 + 45 195, ఇది ఫస్ట్ నెంబర్ అండి. 11 × 13 11 × 13 13 × 10 130 + 13 143 143, ఇది సెకండ్ నెంబర్ అండి. చాలా సింపుల్గా ఆన్సర్ చెప్పచ్చండి. మల్టిప్లికేషన్ ఎప్పుడు చేస్తాం అంటే HCF ఇచ్చినప్పుడు. HCF ఇచ్చి అసలు HCFకి LCMకి నంబర్స్కి రిలేషన్ ఏంటి తెలుసు కదండి మనకి. ఈ లాజిక్ గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను చెప్పేది HCF ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 numbers A, B, దోజ్ ఆర్ A < B LCM. ఇగో ఇది లాజిక్ అండి. సో ఇక్కడ నేను రాసిన లాజిక్ ప్రకారం ఏ విధంగా చెప్పచ్చంటే 2 numbers A, B తీసుకుంటే అందులో ఏ చిన్న నంబర్ బి పెద్ద నంబర్, అదే కదండి ఏ చిన్న నంబర్ బి పెద్ద నంబర్. ఈ 2 numbers కనుక తీసుకుంటే మన HCF అనేది చిన్న నంబర్కి ఈక్వల్గా కానీ అంతకంటే తక్కువగానే ఉంటుంది. అందుకే మేము ఇంతకుముందు క్వశ్చన్లో ఆన్సర్ చేస్తాం, వచ్చింది 0.21. చిన్న నెంబర్కి ఈక్వల్గా కానీ దానికంటే తక్కువగా కానీ ఉంటుంది, అది HCF అండి. LCM అనేది పెద్ద నెంబర్కి ఈక్వల్గా కానీ లేదా దానికంటే ఎక్కువగా కానీ ఉంటుంది, దట్ ఈజ్ LCM. LCM ఎప్పుడు పెద్దగా ఉంటుంది లేదా పెద్ద నెంబర్కి ఈక్వల్గా ఉంటుంది, HCF ఎప్పుడు చిన్నగా ఉంటుంది లేదా చిన్న నెంబర్కి ఈక్వల్గా ఉంటుంది. మరి క్వశ్చన్లో HCF 13 అని ఇచ్చాడు, మరి నంబర్స్ 13 లేదా 13 కంటే ఎక్కువ ఉండాలి. అందుకే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, మల్టిప్లికేషన్ చేస్తున్నాం. ఎక్కువ అంటే పెరగాలి అంటే మల్టిప్లై చేయాలి, తగ్గాలి అంటే డివైడ్ చేయాలి, తగ్గాలంటే డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్లో LCM అడిగితే డివైడ్ చేసేవాళ్ళం, అదే మన నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 numbers are in the ratio 3:4, దేర్ LCM ఈజ్ 84, ఫైండ్ ద నంబర్స్ అని ఇచ్చాడండి. ఇంతకుముందు క్వశ్చన్, ఈ క్వశ్చన్ రెండు కూడా సేమ్ ఒకే విధంగా ఉన్నాయి. ఇక్కడ మనకి రేషియో ఇవ్వడం జరిగింది 3:4, అండ్ మనకి ఇవ్వడం జరిగింది ఏంటంటే LCM విచ్ ఈజ్ 84. సో 84 కంటే నంబర్స్ అనేవి ఎలా ఉంటాయి, చిన్నగా ఉంటాయి, తక్కువగా ఉంటాయి, తగ్గాలంటే డివైడ్ చేయాలి. సో ఫస్ట్ నంబర్ 84/3, సెకండ్ నంబర్ 84/4. 84/3 ఎంతండి 28, 84/4 ఎంతండి 21. సో ఇది కామన్ మెథడ్ అండి. సో 2 numbers ఎంతండి, ఒకటి 28 ఇంకోటి 21. ఇది డివైడ్ చేసాం. ఎందుకు చేసాం, ఇంతకుముందు కండిషన్ బే చేసుకుంటే మనకు మైండ్లో కూర్చోవాలి అంటే ఈ విధంగా LCM కంటే నంబర్స్ తక్కువ ఉంటాయి. సో LCM కంటే నంబర్స్ ఎలా ఉండాలి, తక్కువ ఉండాలి. సో LCM ఎంత ఇచ్చాడు 84 ఇచ్చాడు, నంబర్స్ తగ్గాలి, తగ్గాలంటే డివైడ్ చేయాలి. ఫస్ట్ నంబర్ 3 parts డివైడ్ చేయండి, సెకండ్ నంబర్ 4 parts డివైడ్ చేయండి, అప్పుడు మనకు కావాల్సిన నంబర్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో ఏంటంటే LCM HCFలో మనకు బేసిక్ రూల్ ఏంటంటే LCM అనేది పెద్ద నెంబర్కి ఈక్వల్ లేదా దానికంటే ఎక్కువ, HCF అనేది చిన్న నెంబర్ ఈక్వల్ లేదా దానికంటే తక్కువగా ఉంటుంది, ఇది కండిషన్. ఇది గుర్తుపెట్టుకుంటే చాలా క్వశ్చన్స్ని మనం చూసి ఆన్సర్ చెప్పచ్చండి.
నెక్స్ట్ క్వశ్చన్ సార్, ద హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ 11 అండ్ దర్ ఎల్సిఎమ్ ఈజ్ 693, ఇఫ్ వన్ ఆఫ్ ది నంబర్ ఈజ్ 77, ఫైండ్ ది అదర్ నంబర్. సో ఇక్కడ కొత్త రిలేషన్, రెండు నంబర్స్ ఉన్నాయి, అందులో ఒక నంబర్ ఇచ్చాడు, ఇంకో నంబర్ ఎంత అని కనుక్కోవడం కోసం వాటికి సంబంధించిన ఎల్సిఎం ఇచ్చాడు, వాటికి సంబంధించిన హెచ్సిఎఫ్ ఇచ్చాడు. సో మనకి క్లియర్గా చూడండి, ఇక్కడ ఎల్సిఎం ఎంత ఇవ్వడం జరిగిందండి 693, అండ్ హెచ్సిఎఫ్ ఎంత ఇవ్వడం జరిగిందండి 11. చూడండి, హెచ్సిఎఫ్ తక్కువ ఉంది, ఎల్సిఎం పెద్దగా ఉంది. అందులో ఒక నంబర్ ఏ అనుకుంటే అది 77. ఇప్పుడు మనకి బి అనే నంబర్ వాల్యూ ఎంత అని అడిగాడండి. చాలా సింపుల్ ప్రాబ్లం కదా. ఇది చేయాలంటే ఒక చిన్న కండిషన్ తెలిస్తే చాలండి. ఒక చిన్న కండిషన్ ఏంటి సార్ అది అంటే, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ విచ్ ఇస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్. చాలా చిన్న కండిషన్ అండి, ఇది తెలిస్తే ఈ ప్రాబ్లం ఈజీ అండి. ఓకేనా సార్? ఇక్కడ మనకి ఎల్సిఎం ఎంత ఇచ్చాడండి 693, హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడండి 11, విచ్ ఇస్ ఈక్వల్ టు ఫస్ట్ నంబర్ 77, సెకండ్ నంబర్ని బి అనుకోండి, దాని వాల్యూ కనుక్కోవాలి. 11 ones, 11 sevens, 7 ones, 7 nines, 63, 6 మిగులుతుంది, 63, 11 nines, 7 nines, 63. సో క్లియర్గా బి అనే నంబర్ మనకి ఎంత వచ్చిందండి 99 రావడం జరిగింది, విచ్ ఈస్ సెకండ్ నంబర్ అని చెప్పి తీసుకుంటాం. కండిషన్ ఏంటండి, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి అనే కండిషన్. ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, ఇది సమానం అని చెప్పి మనం తీసుకుంటే చాలండి. ఇటువంటి క్వశ్చన్స్ మనం ఈజీగా చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఫైన్ ద గ్రేటెస్ట్ నంబర్ విచ్ ఆన్ డివైడింగ్ 1657 అండ్ 2037 లీవ్స్ ద రిమైండర్స్ 6 and 5 రెస్పెక్టివ్లీ. ఇక్కడ మనకి గ్రేటెస్ట్ డివైజర్ కనుక్కోవాలి, గ్రేటెస్ట్ డివైజర్. సో ఇక్కడ మనకి గ్రేటెస్ట్ డివైజర్ విచ్ మీన్స్ డివైడింగ్ ద నంబర్స్ సమ్ 1657 అండ్ 2037, ఈ రెండు నంబర్స్ని డివైడ్ చేసే గ్రేటెస్ట్ నంబర్ ఎంత. ఇక్కడ చూడండి, మనకి ఒక కీ పాయింట్ ఏంటంటే గ్రేటెస్ట్. సో గ్రేటెస్ట్ అనే క్వశ్చన్లో ఎప్పుడైతే అడుగుతాడో అప్పుడు మనం కనుక్కోవాల్సింది హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఏ నంబర్స్కి సార్? ఇక్కడ ఇచ్చిన నంబర్స్ 1657 అండ్ 2037, వీటికి కనుక్కుంటే ప్రాబ్లం కంప్లీట్ కాలేదు. ఎప్పటి వరకు అంటే ఇక్కడి వరకు ఇస్తే ప్రాబ్లం కంప్లీట్ అండి. కానీ ఇక్కడ మనకి ఏమిచ్చాడు, లీవ్స్ ద రిమైండర్స్ ఆర్ 6 and 5 రెస్పెక్టివ్లీ అని ఇచ్చాడు. అంటే ఫస్ట్ నెంబర్ని డివైడ్ చేసినప్పుడు ఫస్ట్ నెంబర్ ఎంత అండి ఈ నెంబర్, ఈ నెంబర్ని డివైడ్ చేస్తే రిమైండర్ 6 వస్తుంది, ఈ నెంబర్ని డివైడ్ చేస్తే రిమైండర్ 5 వస్తుంది. అటువంటి రెండు నెంబర్స్కి సంబంధించిన గరిష్ట సామాన్య భాజకం హెచ్సిఎఫ్ని మనం ఫైండ్అవుట్ చేయాలి. సో మనకి ఇప్పుడు కావాల్సిన రిక్వైర్డ్ నంబర్స్ ఏంటి సార్? సో ఫస్ట్ నంబర్ ఎంతండి 1657 మైనస్ రిమైండర్ విచ్ ఈస్ ఈక్వల్ టు 1651. అండ్ సెకండ్ నంబర్ ఎంతండి 2037 మైనస్ 5 విచ్ ఇస్ ఈక్వల్ టు 2032. ఈ రెండు నంబర్స్కి సంబంధించిన హెచ్సిఎఫ్ని ఇప్పుడు నేను ఫైండ్అవుట్ చేయాలి. మరి రెండు నంబర్స్ పెద్దగా ఉన్నాయి, అప్పుడు మనం జనరల్ మెథడ్ని ఉపయోగిస్తాం. జనరల్ మెథడ్ ఏంటి సార్? అంటే చిన్న నంబర్ తోటి పెద్ద నంబర్ని డివైడ్ చేయడం. సో చిన్న నంబర్ ఎంతండి 1651, చిన్న నెంబర్ ఎంతండి 1651, దీంతో 2032ని డివైడ్ చేయండి. 1651 వన్స, సో మనకి 2031 క్యాన్సల్ చేస్తే 1 వస్తుందండి. 203 మైనస్ 65, ఇవి 35 ప్లస్ ఇవి 38. ఇక్కడ రిమైండర్ 0 రాలేదు, రిమైండర్ 0 వచ్చేంతవరకు డివైడింగ్ ప్రాసెస్ కంప్లీట్ కంటిన్యూ చేయాలి. అంటే ఇది ఇలాగే ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి 1651 అనేది వచ్చి ఇక్కడ వచ్చి యాడ్ అవుతుంది. ఇక్కడ 3 ఉందండి, ఇక్కడ 16 ఉంది, 3 5s 15, అంటే 380 × 5 చేస్తే మనకు 80 × 5 400, 300 × 5 1500 విచ్ ఇస్ ఈక్వల్ టు 1900. ఇక్కడ 1600లో ఉన్నాం, క్రాస్ అవుతుంది కాబట్టి తగ్గించాలి. అంటే ఇంటూ 4 చేయండి, ఇంటూ 4 చేసినప్పుడు డైరెక్ట్గా మల్టిప్లికేషన్ చేయండి, 1 × 4 = 4 అండి, 8 × 4 = 32 అండి, 8 × 4 = 32 అండి, 3 × 4 = 12 + 3 = 15 అండి. సో 15 = 24 వచ్చింది, దీనికంటే చిన్న నెంబర్. ఇప్పుడు కూడా మనం చేసేటప్పుడు ఇక్కడ మనకి 51 - 24 విచ్ ఇస్ ఈక్వల్ టు 27, 16 - 15 విచ్ ఇస్ ఈక్వల్ టు 1, ఇక్కడ కూడా రిమైండర్ 0 రాలేదు. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ఈ 381ని తీసుకొచ్చి ఇక్కడ క్యాన్సల్ చేస్తాం, 381. ఇప్పుడు చూడండి 127
ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 7 ఉంది. 7 1 ఎప్పుడు అవుతుంది అంటే ఇంటూ 3 చేస్తే అవుతుంది. 7 ఇంటూ 3 ఎంత అండి? 21. 21లో 1 ఇక్కడ రాస్తున్నా, 2 క్యారీ. 12 ఇంటూ 3 36 ప్లస్ 2 38. ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అయింది. ఇక్కడ వచ్చిన రిమైండర్ 0 అండి. ఎప్పుడైతే రిమైండర్ ఇక్కడ 0 వస్తుందో, ఇక్కడ ఉన్న నంబర్ 127 ఏదైతే ఉందో దీన్ని మనం హెచ్సిఎఫ్గా తీసుకుంటాం. దాన్ని మనం హెచ్సిఎఫ్గా తీసుకుంటాం. సో మనకి కావాల్సిన హెచ్సిఎఫ్ వాల్యూ ఎంత అంటే 127, విచ్ ఈస్ 1651 అండ్ 2032 రెండు నంబర్స్కి. ఆ రెండు నంబర్స్కి హెచ్సిఎఫ్ ఎంత అంటే 127. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత సార్ అంటే 127 సార్, 127. ప్రాసెస్ కొద్దిగా టైం పడుతుంది, ప్రాక్టీస్ తోటి ఫాస్ట్గా చేస్తాం. టేబుల్స్ పైన కొద్ది గ్రిప్ ఉండాలి, ఇది లాజిక్ అండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ డివైడ్స్ 62, 132, 237 టు లీవ్స్ ద సేమ్ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్. ఈచ్ కేస్ ప్రతి సందర్భంలో సేమ్ రిమైండర్ రావాలి. అయితే ఇంతకుముందు క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి తేడా ఏంటి సార్? దాదాపుగా రెండు సేమే. ఏ విధంగా సేమ్ సార్ అంటే గ్రేటెస్ట్ డివైజర్, లార్జెస్ట్ డివైజర్. ఇక్కడ అడిగింది లార్జెస్ట్, ఇంతకుముందుకి ఇచ్చింది గ్రేటెస్ట్. గ్రేటెస్ట్ నథింగ్ బట్ లార్జెస్ట్, ఓకే సార్? అంటే మనకు కావాల్సింది ఏంటండి? హెచ్సిఎఫ్. మనకు కావాల్సింది ఏంటండి? హెచ్సిఎఫ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది కీ పాయింట్ అండి. ఎక్కడి నుంచి వచ్చింది? గ్రేటెస్ట్ రిమైండర్ నుంచి వచ్చిందండి, అది కీ పాయింట్. మరి దేనికి ఫైండ్ అవుట్ చేయాలి? ఈ నంబర్స్ని డివైడ్ చేసినప్పుడు సేమ్ రిమైండర్ రావాలంట. అంటే రిక్వైర్డ్ నంబర్స్ని మనం రాసుకోవాలి. రిక్వైర్డ్ నంబర్స్ అంటే మనకు కావాల్సిన నంబర్స్ని మనం రాసుకోవాలి. ఇంతకుముందు క్వశ్చన్లో అంటే లైక్ ప్రీవియస్ క్వశ్చన్ ఏదైతే ఉందో, మనకి కావాల్సిన నంబర్స్ రిమైండర్స్ని మనం తీసేసామండి. రిమైండర్స్ని మనం తీసేసాం, అప్పుడు కావాల్సిన నంబర్స్ ఈజీగా వచ్చాయి. మరి రిమైండర్స్ ఇప్పుడు ఇవ్వలేదు. రిమైండర్స్ ఇప్పుడు ఇవ్వకుండా మనకి ఏం చెప్పాడంటే సేమ్ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్ అని ఇవ్వడం జరిగింది. అంటే సేమ్ రిమైండర్ వస్తుందంట. మరి సేమ్ రిమైండర్ రావాలంటే మనం ఏం చేస్తామంటే సబ్స్ట్రాక్ట్ చేస్తాం. అంటే ఒక నెంబర్ నుంచి ఇంకో నెంబర్ని మైనే చేస్తాం. మైనస్ ఇన్ ద సెన్స్ మూడు నెంబర్స్ ఏంటండి? సో పెద్ద నెంబర్ ముందు రాసుకోండి, మైనస్ చేస్తున్నాం కాబట్టి 237 ఫస్ట్ నెంబర్, 132 సెకండ్ నెంబర్, 62 థర్డ్ నెంబర్. ఇప్పుడు రిక్వైర్డ్ నెంబర్స్ ఏంటి సార్ అంటే 237 మైనస్ 132, 237 మైనస్ 132, విచ్ ఇస్ ఈక్వల్ ఎంత వస్తుందండి? 105 కదా. ఇది ఫస్ట్ నెంబర్ అండి. సెకండ్ నెంబర్ ఏంటి సార్ అంటే 237 మైనస్ 62, విచ్ ఇస్ ఈక్వల్ ఎంత అండి? 175. ఇది సెకండ్ నెంబర్. అండ్ థర్డ్ నెంబర్ ఏంటంటే దీంతో అయిపోయిందండి, 237 మైనస్ 132, 237 మైనస్ 62 అయిపోయింది. రిమైనింగ్ నెంబర్ ఏంటంటే 237 2 మైనస్ 62, విచ్ ఇస్ ఈక్వల్ టు 70. మనకు కావాల్సిన నెంబర్స్ కొత్తవండి, 70 175 105. ఇవి మనం తీసుకోవాల్సిన సంఖ్యలు. వీటికి సంబంధించిన హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే ప్రాబ్లం అయిపోతుంది. సేమ్ రిమైండర్ చూడండి ఒకసారి ఇక్కడ, లీవ్స్ ద సేమ్ రిమైండర్ ప్రతి సందర్భంలో ఒకే శేషాన్ని ఇచ్చే, ప్రతి సందర్భంలో ఒకే శేషాన్ని ఇచ్చే, ప్రతి సందర్భంలో ఒకే శేషాన్ని ఇచ్చే సంఖ్యల కోసం మనం పెద్ద సంఖ్యల నుంచి మిగతా సంఖ్యలు తీసేయడం ద్వారా ఆ నంబర్స్ వస్తాయి. మనకి మొత్తంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ నంబర్స్ కాస్త ఫస్ట్, సెకండ్, థర్డ్గా ఈ విధంగా మారుతాయి. ఈ విధంగా మారాలంటే మనం ఏం తీసుకోవాలి సార్? లార్జెస్ట్ నెంబర్ మైనస్ సెకండ్ లార్జెస్ట్, లార్జెస్ట్ నెంబర్ మైనస్ థర్డ్ లార్జెస్ట్, సెకండ్ మైనస్ థర్డ్ లార్జెస్ట్. ఈ విధంగా తీసుకుంటే మనకి మూడు నెంబర్స్ వస్తాయి. ఈ మూడు నెంబర్స్ని చూడండి, ఇక్కడ రాసిన మూడు నెంబర్స్ని చూడండి. వీటికి సంబంధించిన హెచ్సిఎఫ్ని ఇప్పుడు మనం ఫైండ్అవుట్ చేయబోతున్నాం. సో హెచ్సిఎఫ్ అనేది చాలా సందర్భాల్లో ఈజీగా ఫైండ్అవుట్ చేస్తాం. ఎల్సిఎం కొంచెం కష్టం సార్, కానీ హెచ్సిఎఫ్ చాలా సందర్భాల్లో ఈజీగా చెప్పచ్చు. మీరు గమనించండి, ఇక్కడ మనకి 70 అండ్ 105 అనేది రెండు కీలకమైన నంబర్స్. వాటి డిఫరెన్స్ ఎంత అండి? 35. వాటి డిఫరెన్స్ ఎంత అండి? 35. 70 టేబుల్లో 35 వస్తుంది, 105 టేబుల్లో కూడా 35 వస్తుంది. అంటే ఈ రెండు నెంబర్స్కి లార్జెస్ట్ డివైజర్ ఎంత అండి? 35. లార్జెస్ట్ డివైజర్ ఎంత అండి? 35. సో ఇప్పుడు మనకు కావాల్సిన 35 75, 175 ఇస్ నథింగ్ బట్ 35 ఇంటూ 5. 35 టేబుల్లో, ఈ 35 టేబుల్లో ఇక్కడ ఉన్న నెంబర్ కూడా వస్తుంది 175. ఈ రెండు సంఖ్యలకు సంబంధించిన హెచ్సిఎఫ్ 35 అండి. సో ఓవరాల్గా నా ఆన్సర్ ఎంత అంటే 35 అండి. ఇది చెప్పడం ఇంపార్టెంట్ అండి. సో 35 అంటే 70 105, ఈ రెండు నెంబర్స్కి 35. 35 టేబుల్లో 175 వస్తుంది, కాబట్టి మళ్ళీ ఆన్సర్ ఎంత అండి? 35. సో హెచ్సిఎఫ్ ఈస్ 35. ఈ విధంగా చేస్తే రఫర్కు ఉంటుందా అండి? ఉండదు. ఇక నంబర్స్ చూడండి, ఫస్ట్ సెకండ్, సెకండ్ మైనస్ లార్జెస్ట్ తీసుకుంటే 70, ఇది మైనస్ ఇది 105, ఇది మైనస్ ఇది 175. ఈ నెంబర్స్ రాస్తారు చూడండి, ఇదే రఫర్క్. ఈ రఫర్క్ రాసిన తర్వాత డైరెక్ట్గా మీరు ఆన్సర్ చెప్పచ్చండి. సో 35 ఈజ్ అవర్ ఆన్సర్ వితిన్ 22 25 సెకండ్స్లో క్వశ్చన్ని మనం ఫినిష్ చేసుకోవచ్చు. అటువంటి అడ్వాంటేజెస్ ఉంటుందండి. ఫస్ట్ మనం సబ్జెక్ట్ని తరవలి చదవాలి. అంటే క్లియర్గా మనం సబ్జెక్ట్లో ఉండే ప్రతి కాన్సెప్ట్ కూడా నేర్చుకుంటే ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ చాలా ఈజీగా కనబడుతుంది. అటువంటి అవకాశం మనం చూస్తామండి. ఓకేనా సార్? నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఉందండి.
ఫైన్ ద లీవ్స్ నంబర్ విచ్ విన్ డివైడింగ్ బై 6, 7, 8, 9 and 12 లీవ్స్ ద సేమ్ రిమైండర్ 1 ఇన్ ఈచ్ కేస్. ప్రీవియస్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి చాలా లింకులు ఉన్నాయండి. లీవ్స్ ద సేమ్ రిమైండర్ అనే ఒక లింక్ ఉంది. ఆ సేమ్ రిమైండర్ అక్కడ చెప్పలేదు, ఇక్కడ చెప్పాడండి 1 అని చెప్పడం జరిగిందండి. అంటే ఈ నంబర్స్ని డివైడ్ చేయాలి, రిమైండర్ సేమ్ రావాలి, విచ్ ఈజ్ వన్ కావాలి. అయితే ఇక్కడ లీస్ట్ అని ఇచ్చారు చూడండి, ఫైన్ ది లీస్ట్ నెంబర్. ఇంతకుముందు క్వశ్చన్లో లార్జెస్ట్, అంతకంటే ముందు గ్రేటెస్ట్, నథింగ్ బట్ లార్జెస్ట్. ఆ రెండింటికి మనం హెచ్సిఎం ఫైండ్అవుట్ చేస్తాం. వాట్ అబౌట్ లీస్ట్? ఎల్సిఎం ఫైండ్అవుట్ చేయాలి. లీస్ట్ కోసం నేను ఎల్సిఎం ఫైండ్అవుట్ చేయాలి. ఏ నెంబర్స్కి సార్? ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ 6, 7, 8, 9 and 12. సార్ మరి ఈ నెంబర్స్కి మనకి ఎల్సిఎం ఫైండ్అవుట్ చేస్తాం, మరి వాట్ అబౌట్ రిమైండర్ సార్? రిమైండర్ షుడ్ బి యాడెడ్ అంటే వచ్చిన శేషాన్ని మనం కలపాలి. ఎక్కడ కలుపుతాం సార్? ప్రతి నెంబర్కి కలపాలా? ఫస్ట్ అవసరం లేదు, ఎల్సిఎం చేయండి, వచ్చిన నెంబర్కి కలపండి, ఆన్సర్ ఈక్వల్ అవుతుంది. అంటే మనం ఏం చేయబోతున్నాం? ఇచ్చిన నెంబర్స్కి యాజ్ ఇట్ ఈస్గా ఎల్సిఎం కనుక్కోబోతున్నాం. సో వచ్చిన ఎల్సిఎం ఏదైతే ఉందో దానికి ఇక్కడ ఇచ్చిన కామన్ రిమైండర్ 1 ఏదైతే ఉందో దాన్ని కలుపుతాం, దాని ద్వారా ఆన్సర్ వస్తుంది మనకి. సో ఫస్ట్ స్టెప్ ఇచ్చిన నెంబర్కి ఎల్సిఎం ఫైండ్అవుట్ చేయడం. సో చేసేటప్పుడు 6, 7, 8, 9, 12 సిక్స్ టేబుల్లో 12 వస్తుంది, సో 6 క్యాన్సల్. సిక్స్ టేబుల్లో 12 వస్తుంది, సో 12 క్యాన్సల్. అవర్ వెల్ నోన్ నంబర్స్ లైక్ 8 and 9, సో దోస్ ఆర్ కోప్రైమ్స్, సహప్రధాన సంఖ్యలు. సో మల్టిప్లికేషన్ 7, 8 into 9, 8 9 is 72. అంటే ఈ రెండు సంఖ్యలకి ఎల్సిఎం ఎంత అంటే 72. ఇప్పుడు ఈ రెండు చూడండి, 12 టేబుల్లో 72 వస్తుంది, సో 12 గెట్ క్యాన్సల్. ఇప్పుడు మనకి రౌండప్ చేయని నెంబర్ ఓన్లీ 7. 7కి 72కి మనకి ఎల్సిఎం కావాలి. ఇన్ విచ్ 7 ఈజ్ ప్రైమ్ నెంబర్. ఒక సంఖ్య ప్రధాన సంఖ్య అంటే ప్రైమ్ నెంబర్, ఆ నెంబర్ టేబుల్లో ఇంకో నెంబర్ రావట్లేదు. 7 టేబుల్లో 72 వస్తుందా? రావట్లేదు. ఒక నెంబర్ ప్రధాన సంఖ్య, ఈ ప్రధాన సంఖ్య టేబుల్లో ఇంకో నెంబర్ రావట్లేదు, అప్పుడు నేను మల్టిప్లికేషన్ చేస్తాను, రెండింటి ప్రోడక్ట్ తీసుకుంటా, రెండింటిని లబ్ధంగా తీసుకుంటా. 7 into 72 ఈజ్ అవర్ ఆన్సర్. 7 into 72 కోసం మళ్ళీ రఫర్క్ వాడద్దు. ఎందుకు సార్ అంటే 470 77's are 490, 2 7's are 14, 490 plus 14, 504. ఇది మనకు ఇక్కడ ఇచ్చిన సంఖ్యలకు ఎల్సిఎం, ఇక్కడ ఇచ్చిన సంఖ్యలకు ఎల్సిఎం ఎంత? 504. బట్ అవర్ ఆన్సర్ ఈస్ ప్లస్ వన్, విచ్ ఇస్ ఈక్వల్ టు 504 ఇస్ అవర్ ఆన్సర్. చాలా సింపుల్ అండి, కన్ఫ్యూజ్ కాకండి. ఎల్సిఎం హెచ్సిఎఫ్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు మన ఎస్ఎస్సి జీడీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి జీడీ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయండి. ఎక్కువ పోస్టులు ఇన్ ద సెన్స్ 24,369 పోస్టులు ఉన్నాయండి. ఇన్ని పోస్టులకు గాను మనకి ఎగ్జామ్ పెడతాడు, అది 60 నిమిషాలు ఉంటుందండి. ఆన్లైన్ ఎగ్జామ్ అది. అక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పుకు 0.5 తప్పు ఉంటుంది నెగిటివ్. ప్రతి రైట్ ఆన్సర్కి 2 మార్క్స్ వస్తాయి. సో మొత్తంగా ఇక్కడ మనకి 80 క్వశ్చన్స్ ఉంటాయండి. ఈ 80 క్వశ్చన్స్లో 40 క్వశ్చన్స్ అండి అర్థమెటిక్ అండ్ రీజనింగ్, అంటే 50% సిలబస్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి వస్తుంది. సో ఇటువంటి క్వశ్చన్స్ మనకి క్లియర్గా చదివితే ఈజీగా ఎగ్జామ్లో ఇక్కడ అడిగినటువంటి 40 క్వశ్చన్స్కి 40 క్వశ్చన్స్ ఆన్సర్ కరెక్ట్గా చేసి 80 మార్కులని మనం సొంతం చేసుకోవచ్చు అండి. సో నేను చెప్పేది ఏంటంటే ఈ 80 మార్కులకు సంబంధించిన కంప్లీట్ సిలబస్, ఇది ఇప్పుడు మనం చెప్పింది ఎల్సిఎంలో ఫ్యూ మోడల్స్, కొన్ని మోడల్స్ చెప్పాను. మరి కంప్లీట్ సిలబస్ ఎలా ఉంటుంది సార్ అంటే ఈ కోర్స్ అండి. ఈ కోర్స్ని మీరు ఎక్కడ తీసుకోవాలి సార్ అంటే ప్లే స్టోర్ అండి. సో ప్లే స్టోర్ నుంచి మీరు డైరెక్ట్గా మా యాప్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. మా యాప్ ఏంటంటే మన విద్య అల్లాడి పబ్లికేషన్స్. మీరు ప్లేస్టోర్లో మన విద్య అల్లాడి పబ్లికేషన్ యాప్ కనుక సెర్చ్ చేశారనుకోండి, మన యాప్ వస్తుంది. సో యాప్లో మీరు
ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి, తర్వాత ఏసీసీ జీడీకి సంబంధించిన వీడియో క్లాసెస్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ కోర్స్ అండి, నాతో చెప్పడం జరిగింది, నేనే చెప్పానండి. మనకు 800 రూపాయలకే కంప్లీట్ కోర్స్ అనేది 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి ఇస్తున్నాం. మీకు క్లియర్గా చెప్తున్నానండి, అక్కడ అడిగిన 40 క్వశ్చన్స్కి 40 మార్కులు సాధించి పెట్టే కోర్స్ అండి ఇది. ఒక మార్క్ కూడా మిస్ కాదు, అంటే 80 మార్క్స్ మీరు ఈజీగా గెయిన్ చేస్తారు. సో మీకు జాబ్ పర్పస్లో ఇవి చాలా అవసరం అండి, అక్కడ ఇంతగానో వెళ్ళిపోతాయండి. ఇంతకంటే ఎక్కువగా నేను చెప్పలేను ఇంకా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. డిస్క్రిప్షన్లో కూడా కోర్సు లింక్ ఇచ్చానండి, కావాలంటే డైరెక్ట్గా ఆ లింక్ క్లిక్ చేస్తే యాప్ డౌన్లోడ్ అవుతుంది. మళ్ళీ క్లిక్ చేయండి అదే లింక్, మీరు కోర్స్ పేజ్కి వెళ్తారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.